ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవకుండా అమిత్ షా గారిని కలవకుండా ఢిల్లీ నుంచి తెలుగు ప్రయాణం అయితే ఇది అందరూ ఏమని చర్చించుకునేటోళ్ళు అరే వీళ్ళిద్దరికి జడింది అవును చెడ్డది వీళ్ళిద్దరికి జడింది ఈవెన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని ఒక వర్గం వాదిస్తుంటే ఇంకొక వర్గం ఏమంటదంటే తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఢిల్లీ వరకు పోతా ఉంటే నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తలేరు ఇవన్నీ ఈ రెండు వాదనలు ఎప్పటికీ ఉండే ఉంటా ఉంటాయి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చిండు అపాయింట్మెంట్ కోరిండు తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు ఏమున్నాయో చెప్పడానికి వచ్చిండు కాబట్టి వినడానికి ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు కదా అవును ఎక్కడనో విదేశీ పర్యటనలోనో లేకపోతే వేరే రాష్ట్రాలలో పర్యటనలో ఉన్నవాడు అకస్మాత్తుగా కేసీఆర్ వచ్చిండని ఢిల్లీకి వచ్చి అపాయింట్మెంట్ ఇస్తే నిజంగానే మనం ఈ కథలన్నింటినీ కూడా అవునా ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చిండు అనేటువంటిది మనం ఆలోచన చేయొచ్చు చర్చించవచ్చు రైట్ ఢిల్లీలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అడిగినప్పుడు వీలున్నప్పుడు ఇస్తే తప్పేముంది రైట్ అయితే క్లుప్తంగా ఫైనల్ ఇంకొకటి చెప్పండి సార్ మోడీ విపక్ష నాయకుడు అయినప్పటికీ అంటే బీజేపీకి మద్దతు ఇవ్వని ఎన్డీఏ కూటమిలో లేని ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాడు వెల్ అండ్ గుడ్ నో ప్రాబ్లం కానీ అదే సీఎం కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలకు ఇక్కడ సమయం కూడా కేటాయించాడు మరి అది ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి ప్రధానమంత్రి గారిని చూసి ఎందుకంటే వాళ్ళ ఎన్డీఏ కూటమిలో లేడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అడుగగానే అపాయింట్మెంట్ ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో నిధుల విషయంలో కానీ అభివృద్ధి ఫలాల విషయంలో కానీ ఒక మేలు చేద్దాం ఆయన వస్తే ఏం విషయం చెప్తాడో దానికి తగ్గట్టుగా మనం ఏమన్నా ప్లాన్ చేయొచ్చు ఆ ప్రజలకు ఇవ్వచ్చు అని ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఈయనకు సమయం ఇచ్చిందని ఆయన నిజానికి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి ఓకే నా రాష్ట్రంలో కూడా నన్ను కలవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రధానమంత్రి గారు నాకు ఎట్లా టైం ఇచ్చిండో నేను కూడా అందరికి టైం ఇచ్చి అందరు విజ్ఞప్తులు విని నేను చేయగలిగేది చేసేటువంటి ప్రక్రియను మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేసి జ్ఞానోదయము ముఖ్యమంత్రికి కావాలి అయితదని అన్న అనుకుంటున్నాను